ఇప్పుడు టచ్ స్క్రీన్స్ ప్రతి చోట ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఏటీఎంస్, స్వైపింగ్ మిషన్స్, ప్లేన్ సీట్స్, కంప్యూటర్స్, టాబ్లెట్స్ ఇంకా చాలా చోట్లే ఉన్నాయి. కానీ మీరు వీటన్నిటిలో ఒక విషయం గమనించే ఉంటారు, అన్ని టచ్ స్క్రీన్స్ ఒకేలా ఉండవు. కొన్ని చోట్ల టచ్ స్క్రీన్స్ స్టైలస్ లేకపోతే ఫింగర్తో ఈజీగా స్వైప్ చేయొచ్చు, బట్ మరి కొన్ని చోట్ల హార్డ్గా ప్రెస్ చేస్తే కానీ పడవు. 65లో ఫర్ ద ఫస్ట్ టైం ఎరిక్ హే జాన్సన్ ఫింగర్ డ్రివెన్ స్క్రీన్ని ఇన్వెంట్ చేశాడు. బట్ ప్రజెంట్ ఉన్న మల్టీ టచ్ స్క్రీన్ డెవలప్ కావడానికి చాలా టైం పట్టింది. సో బ్యాక్ టు ద క్వశ్చన్, టచ్ స్క్రీన్ వెనక ఉన్న మ్యాజిక్ ఏంటి? సో ఈరోజు మన ఎపిసోడ్లో టచ్ స్క్రీన్ ఎలా వర్క్ అవబోతుందో చూడబోతున్నాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో యూ డోంట్ మిస్ మై ఫ్యూచర్ వీడియోస్. టచ్ స్క్రీన్లో మోస్ట్ ఫెమిలియర్ టైప్స్ వచ్చేసి రెసిస్టివ్ అండ్ కెపాసిటివ్. రెసిస్టివ్ టచ్ స్క్రీన్స్ అనేటివి సింపుల్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ టైప్. జనరల్గా ఇవి మనం ఏటీఎం షాప్స్లో, గ్రోసరీ స్టోర్స్లో ఇంకా చూడొచ్చు. ఇందులోని టెక్నాలజీ సింపుల్, మనం స్క్రీన్ లేయర్ని హార్డ్గా ప్రెస్ చేస్తే అది బెండ్ అవుతుంది. ఫస్ట్, ఈ టైప్ ఆఫ్ టచ్ స్క్రీన్ని ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే టూ లేయర్స్లో ఉంటాయి. ఇందులో ఒకటి రెసిస్టివ్ అండ్ మరొకటి కండక్టివ్. ఈ రెండింటి మధ్యలో స్పేసార్స్ అని పిలువబడే చిన్న డాట్స్ ఉంటాయి. ఇవి మీరు స్క్రీన్ని టచ్ చేసే వరకు ఈ రెండు లేయర్స్ని సపరేట్గా ఉంచుతాయి. సో మేక్ ఇట్ సింపుల్, ఎలక్ట్రికల్ కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఈ టూ లేయర్స్ మధ్యలో రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు సడన్గా వచ్చి ఒక లేయర్ని టచ్ చేస్తే వాటి మధ్య ఉన్న ఎలక్ట్రిసిటీలో చేంజెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు డివైస్లో ఉన్న సాఫ్ట్వేర్ కరెంట్ చేంజ్ క్రియేట్ చేసిన స్పాట్ గుర్తించి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో డిసైడ్ చేస్తుంది. రెసిస్టివ్ టచ్ స్క్రీన్ అనేది రిలయబుల్ అండ్ డ్యూరబుల్. ఆన్ ద అదర్ హ్యాండ్, మల్టిపుల్ లేయర్స్ కారణంగా రీడ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. డిస్ప్లే మీద ఎక్కువ లైట్ పడితే అక్కడ ఏముందో కనిపెట్టడానికి కూడా కష్టంగా ఉంటుంది. అండ్ ఆల్సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం కూడా కుదరదు. రెసిస్టివ్ స్క్రీన్ అనేది ఒక టచ్కి మాత్రమే పనిచేస్తాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో మనం స్టోరీ ఫీడ్ చెక్ చేస్తున్నప్పుడు మనం స్వైప్ చేస్తూ ఉంటాం. ఇలాంటివి కెపాసిటివ్ స్క్రీన్స్కే సాధ్యం. జనరల్గా రెసిస్టివ్కి కెపాసిటివ్ స్క్రీన్కి మధ్య ఉండే మెయిన్ తేడా, మనం హార్డ్గా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కెపాసిటివ్ స్క్రీన్స్ అనేటివి ఇండియం టిన్ ఆక్సైడ్ లేక కాపర్ ఆక్సైడ్తో అన్నా తయారవుతాయి. ఇవి రెండు మన తల వెంట్రుక కన్నా చిన్నగా ఉండే సూపర్ టైనీ వైర్స్లో ఎలక్ట్రిసిటీని క్యారీ చేస్తాయి. జనరల్గా కెపాసిటివ్ టచ్ స్క్రీన్లో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ప్రొజెక్టివ్ అండ్ సర్ఫేస్. ప్రొజెక్టివ్ స్క్రీన్లో ఒక టైట్ గ్రిడ్ ఖాళీగా ఉన్న ప్లేట్ మీద స్పెషల్ సెన్సార్ చిప్స్ని కలిగి ఉంటాయి. వేరే సర్ఫేస్ టైప్లో ఇట్సీ బిట్సీ సెన్సార్స్ని కార్నర్లో అమర్చబడి ఉంటుంది. సో ఇక్కడ మనకు న్యాచురల్గా కెపాసిటెన్స్ ఉంటుంది, అంటే మన బాడీ ఎలక్ట్రికల్ని కండక్ట్ చేయగలదు, అట్ ద సేమ్ టైం టెంపరీగా ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకోగలదు. సో మన ఫింగర్ స్క్రీన్ని టచ్ చేసినప్పుడు ఛార్జ్ అనేది ఒక సర్క్యూట్ మాదిరి పాస్ అయ్యి వోల్టేజ్ డ్రాప్ క్రియేట్ అవుతుంది. అంటే దీని మీనింగ్ వచ్చేసి స్క్రీన్ వర్క్ అవ్వాలంటే మీరు కూడా అందులో ఒక పార్టే. కెపాసిటివ్ టచ్ స్క్రీన్స్ అనేటివి చాలా సూపర్ యాక్టివ్, చిన్న సెన్స్ వచ్చినా కూడా రియాక్ట్ అవుతుంది. బట్ వాటర్లో ఉన్నప్పుడు టచ్ స్క్రీన్ పనిచేయదు, ఎందుకంటే మాయిశ్చర్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఒకేసారి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ స్క్రీన్ మీద ఉంటే ప్రాసెసర్కి కన్ఫ్యూజ్ గురి అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నుంచి మీరు కొత్తగా ఏమైనా నేర్చుకుని ఉంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.